విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం. మీ తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్. ఈరోజు తెలుగు భాషకు సంబంధించి వాక్యాల గురించి తెలుసుకోవాలి. వాక్యాలు అసలు వాక్యాలు ఎలా ఏర్పడతాయి? పదాల సముదాయం వలన వాక్యం ఏర్పడుతుంది. వాక్యం ఏర్పడటానికి పదాలు అవసరమవుతాయి. పదాల యొక్క సముదాయం, గుంపు, సమూహం కూడా అనొచ్చు. ఈ పదాలు సమూహంగా ఏర్పడటానికి అక్షరాల సముదాయం, అక్షరాల సముదాయం. ఈ అక్షరాల సముదాయం వలన పదాలు ఏర్పడతాయి. పదాల సముదాయం వలన వాక్యాలు ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోవాలి, అక్షరాల సముదాయం వలన పదాలు ఏర్పడతాయి, పదాల సముదాయంతో వాక్యాలు ఏర్పడతాయి. ఇప్పుడు వాక్యాలు రకాలు అని చెప్తున్నాం. ఎన్ని రకాలు ఉన్నాయి? మూడు రకాలు ఉన్నాయి. ఒకటి సామాన్య వాక్యం, రెండు సంక్లిష్ట వాక్యం, మూడు సంయుక్త వాక్యం. ఇవండి వాక్యాలలో రకాలు. సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. ఇవి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా అవసరమైనవి, పరీక్ష విభాగాలకు అవసరమైనటువంటివి. దీంట్లో మళ్ళీ రకాలు వస్తాయి, దాని తర్వాత చెప్తాం. మొదటగా సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. ఇక్కడ వీటిని నేర్చుకునే ముందు ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి, క్రియ గురించి తెలుసుకోవాలి. క్రియ తర్వాత సామాన్య వాక్యం గురించి తెలుసుకుందాం, తర్వాత సంక్లిష్ట వాక్యం గురించి తెలుసుకుందాం, తర్వాత సంయుక్త వాక్యం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు క్రియ గురించి తెలుసుకుందాం. క్రియ మామూలుగా దీన్ని పని అంటాం. క్రియ అంటే చేసేటువంటి పనిని క్రియ. రాము చదివాడు, చదివాడు క్రియ. అశోక్ తిన్నాడు, తిన్నాడు క్రియ. సీత నాట్యం చేసింది, చేసింది క్రియ. కమల పాట పాడింది, పాడింది క్రియ. ఇలాంటివన్నీ మనం క్రియలు చెప్పుకుంటాం. క్రియలో భాగాలు కాలాలకు సంబంధించినటువంటిదిగా మరొకసారి చెప్పబడుతుంది. ఇప్పుడు కాలానికి సంబంధించింది కాదు, క్రియ సంపూర్ణం అసంపూర్ణం అనేది. క్రియ సంపూర్ణం
దీన్ని సమాపక అంటాం. క్రియ అసంపూర్ణం. అసంపూర్ణంని అసమాపక అంటాం. అసమాపక సంపూర్ణంలో క్రియ సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేది అసమాపక క్రియ. సరే, సమాపక క్రియ. క్రియలో అసంపూర్ణంగా అర్థాన్ని ఇచ్చేది అసమాపక క్రియ. ఇప్పుడు మీకు సమాపక అంటే ఏంటి, అసమాపక అంటే ఏంటి అని ఒక వాక్యం చెప్తాను. సమాపక రాముడు బడికి వెళ్ళాడు కదండి, దీంట్లో కర్త రాముడు, కర్మ బడి, క్రియ వెళ్ళాడు. మనం ఏం చెప్తున్నాం, క్రియ సంపూర్ణంగా ఉన్నప్పుడు సమాపక అని. ఈ క్రియ మనం సమాపక అని రాస్తే సంపూర్ణమని అర్థం. ఈ సంపూర్ణం అనేది ఏ విధంగా చెప్తాం, రాముడు బడికి వెళ్ళాడు అని చెప్తున్నాం. వెళ్ళాడు కాబట్టి సంపూర్ణంగా అర్థాన్ని ఇచ్చింది. అసంపూర్ణమైన క్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఎలా ఉంటుంది అంటే, రాముడు బడికి వెళ్ళి అని మాత్రమే కామా ఉంటుంది. వెళ్ళాడు అంటే ఫుల్ స్టాప్ ఉంటుంది. ఫుల్ స్టాప్తో కలిగినటువంటి క్రియ ఎప్పుడు సమాపక క్రియ అవుతుంది, అది సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ కాము ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, కానీ వెలితితో కూడుకున్నది క్రియ. రాముడు బడికి వెళ్ళి ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, ఏం చేశాడు అనేది. అంటే బడికి వెళ్ళి ఏం చేశాడు అనేటువంటిది ప్రశ్న ఉదయిస్తుంది, కాబట్టి ఇది అసమాపక క్రియ. ఇక్కడ ఆ ప్రశ్న ఉదయించదు, రాముడు బడికి వెళ్ళాడు అంతే. ఇంకా వెళ్ళిన తర్వాత చదువుకున్నాడా, పరీక్ష రాశాడా, అన్నం తిన్నాడా, ఆడుకున్నాడా, నిద్రపోయాడా అనేది అది సమస్య కాదు. ఇక్కడ రాముడు బడికి వెళ్ళాడు అనేది వాక్యంకి పూర్తి భావాన్ని ఇచ్చింది, వాక్యానికి పూర్తి భావాన్ని ఇచ్చేసింది, కాబట్టి అది సమాపక క్రియతో కలిగిన వాక్యం. ఇది చూడండి, రాముడు బడికి వెళ్ళి ఏం చేశాడు అనేది ప్రశ్న ఉదయిస్తుంది. అంటే పూర్తి భావాన్ని ఇవ్వలేదు కనుక మనకి ప్రశ్న ఉదయిస్తుంది. అలాంటి ప్రశ్నను ఉదయింపచేసేటువంటి వాక్యము అసమాపక క్రియ ఉంటుంది, సర్వసాధారణంగా అసమాపక క్రియ ఉంటుంది. కాబట్టి మనము క్రియలో రెండు రకాలు ఉంటాయి, అసమాపక క్రియని సమాపక క్రియని. వెళ్ళి అని అసంపూర్ణమైన భావాన్ని ఇచ్చేది అసమాపక క్రియ, సంపూర్ణమైన భావాన్ని ఇచ్చేది సమాపక క్రియ. ఈ క్రియను అనుసరించి మనకి వాక్యాలలో కొద్దిగా గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఉంది. ఈ క్రియను అసమాపక సమాపక, సంపూర్ణ అసంపూర్ణ, ఈ క్రియలు గుర్తుపెట్టుకుంటే చెప్పబోయే వాక్యాలు సులభతరంగా అర్థమవుతాయి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు
పేరులోనే ఉంది సామాన్య వాక్యం అంటే సామాన్య వాక్యంలో ఒక కర్త ఒక కర్మ కర్మ క్రియ ఉంటుందండి క్రియ ఉంటుంది ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తా సామాన్య వాక్యంలో ఈ వాక్యంలో సమాపక క్రియ ఉన్నా లేకున్నా ఒకే భావాన్ని మనకి స్ఫురింప చేసేది వెలువరించేది ఒకే ఒక భావాన్ని వెలువరించేటువంటి వాక్యం సామాన్య వాక్యం అంటే సాధారణంగా ఇప్పుడు చెప్పుకున్నాం సీత పాట పాడింది అర్థమైందండి దీంట్లో కర్త కర్మ క్రియ ఉంది పాడింది సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే క్రియ ఉంది కాబట్టి ఇది సామాన్య వాక్యం ఒక్కొక్కసారి సమాపక క్రియ ఉండను ఉండకపోవచ్చు అది కూడా సమాపక క్రియ అవుతుంది సరే అది సామాన్య వాక్యం అవుతుంది ఓకే ఇక్కడ సామాన్య వాక్యం అంటే కర్త కర్మ క్రియ ఇలాంటి సామాన్య వాక్యాలు మీరు బోల్డ్ రైట్స్ లెక్కలేదండి సీత పాట పాడింది కమల వంట వండింది అశోక్ ఆటలు ఆడాడు మధు భోజనం చేశాడు చిన్న చిన్న వాక్య పొలిస్తా 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 మీకు అర్థమైపోయింది పాట ఒక కర్త ఒక కర్మ ఒక క్రియ కలిగినటువంటిది క్రియ బాగా పెట్టుకోవాలి సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే క్రియ దానికి ఇంకా అర్థమైపోయింది భోజనం చేశాడు అశోక్ ఆటలు ఆడాడు మధు భోజనం చేశాడు కమల వంట వండింది సీత పాట పాడింది ఇలాంటి వాక్యాలన్నీ కూడా సామాన్య వాక్యాలుగా మనం గుర్తించవచ్చు గమనించవచ్చు ఇక ఇప్పుడు సంక్లిష్ట వాక్యాన్ని తెలుసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా సామాన్య వాక్యాలు సంక్లిష్ట వాక్యం అంటే ఏంటి సంక్లిష్ట వాక్యం చూడండి ఇక్కడ కర్త కర్మ క్రియ ఉంటాయి ఇలాంటివి ఒక్కసారి దాని డెఫినేషన్ వినాలి దాని వివరణ వినాలి సంక్లిష్ట వాక్యం అంటే అర్థవంతమైన రెండు అంతకంటే ఎక్కువ సామాన్య వాక్యాలలో ఉన్న సమాపక క్రియలను మార్చి అసమాపక క్రియలుగా చేసినట్లయితే దాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది ఉదాహరణ తేజ బడికి వెళ్ళాడు కొలుస్తా తేజ
పరీక్ష వ్రాసాడు ఇక్కడ బాగా గమనించినట్లయితే మీరు తేజ బడికి వెళ్ళాడు అనేది ఒక సాధారణ వాక్యం అర్థమైందండి ఒక సాధారణ వాక్యం తేజ పరీక్ష వ్రాసాడు అనేది ఒక సాధారణ వాక్యం నేను దీని వివరణ చెప్పేటప్పుడు రెండు అంతకంటే ఎక్కువ సాధారణ వాక్యాలను ఒకే వాక్యంగా వ్రాయడానికి సాధారణ వాక్యాల్లో ఉన్న సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి ఒకే వాక్యంగా రాస్తే సాధారణ వాక్యాలలో ఉన్న సమాపక క్రియలను అసమాపక క్రియలుగా చేసి ఒకే వాక్యంగా వ్రాస్తే దాన్ని మనము సంక్లిష్ట వాక్యం అంటాం ఒక వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం చేయలేం ఒక వాక్యం ఏ వాక్యం ఒక సాధారణ వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం చేయలేం రెండు అంతకంటే ఎక్కువ సంక్లిష్ట వాక్యం చేయడానికి కనీసం రెండు సాధారణ వాక్యాలు కావాలి కాబట్టి రెండు అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు ఇప్పుడు తేజ బడికి వెళ్ళాడు తేజ పరీక్ష రాశాడు తేజ ఇంటికి వచ్చాడు తేజ నిద్రపోయాడు ఇలా వాక్యాలు ఒకదానికొకటి తోడవుతూ వస్తాయి ఒక పని తర్వాత పనులను సూచిస్తూ క్రియలను అసమాపక సమాపక క్రియలతో కూడుకొని ఉంటాయి సామాన్య వాక్యం చెప్పాము ఈ రెండింటిని ఒక వాక్యంగా చేసేటప్పుడు మారేటువంటి ప్రక్రియను గుర్తించండి ఏ ఎలాంటి స్థితిని ఈ రెండు సామాన్య వాక్యాలు వీటి స్థితిని ఏ విధంగా మార్చబడుతుందో సంక్షిప్తానికి ఒకసారి గమనించండి ఇప్పుడు దీనిని మేము సామాన్య వాక్యాలు అనొచ్చు దీన్ని సామాన్య వాక్యం ఇప్పుడు మనము సంక్లిష్టలేకి మారుస్తాము అంటే ఇవి రెండు వాక్యాలు ఈ రెండింటిని కలిపి ఒక వాక్యంగా రాస్తే దాన్ని సంక్లిష్ట అంటాము తేజ తేజ బడికి వెళ్ళాడు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి కాబట్టి చివరి వాక్యములో ఉన్న సమాపక క్రియను అలాగే ఉంచి దాని ముందు వాక్యములో వచ్చినటువంటి సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చి వెళ్ళి కర్త రెండు సామాన్య వాక్యాలలో వెలువరించబడింది దీన్ని రెండవ వాక్యంలో పునరుక్తి అంటే పునరుక్తి చేయకపోవడం తిరిగి మరి పలకకపోవడం దీన్ని తేజ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ తీసుకురాకపోవడం పరీక్ష ఎందుకంటే ఒకే వాక్యంగా రాస్తున్నప్పుడు ఒకసారి మాత్రమే కర్తను గురించి తెలియజేస్తాము ఇక రెండు వాక్యాలు ఉన్నాయి కాబట్టి రెండు సార్లు చెప్పాము ఇక్కడ ఒక వాక్యంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఒకసారి తేజ అని మనం పలుకుతున్నాం ఇక్కడ ఈ తేజాన్ని తీసేసి అంటే కర్తను రెండవసారి వచ్చే కర్తను తీసేసి పరీక్ష వ్రాశాడు ఇక్కడ చూడండి పరీక్ష వ్రాసి అని వచ్చిందనుకోండి పరీక్ష వ్రాసి అని వచ్చిందనుకోండి తర్వాత ఇంకో వాక్యం ఉండాలి సామాన్య వాక్యం ఇంకా కొన్ని ఉంటే అప్పుడు ఇది అసమాపక క్రియ అవుతుంది ఇక్కడికి రెండవ వాక్యంలోనే
मन की आगेपोयिंदि काबट्टि रेंडु वाक्याले उन्नायि काबट्टि चिवरि वाक्यं एदैना कानी इदि रेंडु उन्नायि काबट्टि इदि चिवरिदि प्राचार संपूर्णमैन क्रिय समापन क्रियतो एंड चेस्तां लेदंटे मूडो वाक्यं उंदनुकोंडि सामान्य वाक्यं इदि असमापन क्रिय अवुतदि ఇప్పుడు ఇది రెండోది ఉంది కాబట్టి ఇక్కడికి ఎండ్ అయింది కాబట్టి సంపూర్ణమైన క్రియతో సమాప్త క్రియతో ఇక్కడ దీన్ని పూర్తి చేసేశాం అన్నమాట ఇప్పుడు ఇది సంక్షిప్త వాక్యం అవుతుంది తేజ బడికి వెళ్లి పరీక్ష రాశాడు ఇదంతా కూడా ఒకటే వాక్యమే ఈ రెండు వాక్యాలు ఒక వాక్యంగా మార్చేటప్పుడు కలిగేటువంటి పరిస్థితులు వెళ్ళాడు వెళ్ళి తేజ ఇక్కడికి రాదు సేవ్ టు సేవ్ ఇలా ఒక వాక్యంగా రాసేటప్పుడు సాధారణ వాక్యాల్లో ఉన్న క్రియలు అసమాపక క్రియలుగా ఉంటూ కర్తను పునరుత్పత్తి చేయకుండా ఒకే వాక్యంగా రాయగలిగితే దాన్ని మనం సంక్లిష్ట వాక్యం అంటాం దాన్ని సంక్లిష్ట వాక్యం అంటాం ఇంకా ఇప్పుడు సంక్లిష్ట వాక్యం మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కొన్ని చెప్పుకుందాం ఇప్పుడు సంయుక్త వాక్యం సంయుక్త వాక్యం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి సమాపక అసమాపక క్రియలతో కలిగి ఉన్నది సంక్లిష్ట ఇక్కడ సమ ప్రాధాన్యం కలిగిన వాక్యాలు ఇది వచ్చేసి సంయుక్త వాక్యం సంయుక్త వాక్యంలో ఎప్పుడు కూడా సామాన్య వాక్యాలు సమ ప్రాధాన్యం కలిగి ఉంటాయి ఇప్పుడు ఇది కూడా సంయుక్త వాక్యంగా మార్ వాక్యాన్ని తయారు చేయాలి అంటే మనకి సామాన్య వాక్యాలు అవసరమవుతాయి ఇది కూడా అంతే రెండు లేదా అంతకంటే సమప్రాధాన్యం కలిగిన వాక్యాలను ఒక వాక్యంగా వ్రాసేటప్పుడు వాక్యాల మధ్య అనుసంధానము చేయబడేటువంటి పదాలు ఉంటాయి అవి మనకి సంయుక్త వాక్యాన్ని నిర్మిస్తాయి ఇప్పుడు సాధారణ వాక్యం కమల సంగీతం నేర్చుకుంది కమల పాట పాడింది మీరు సంక్లిష్టలే వెళ్తారు సంక్లిష్ట అంటే ఇప్పుడు చెప్పి సంయుక్త అంటే ఏమో చెప్తాం కమల సంగీతం నేర్చుకుంది ఈ క్రియ గురించి కమల అనే రెండో పదం మళ్ళీ రెండోసారి ఉచ్చరించడం వల్ల దాన్ని తీసేసి పాడింది అనేటువంటి సమాపక క్రియలను అసమాపక క్రియలుగా చేస్తే సంక్లిష్ట ఇక్కడ అలా చేయవద్దండి ఇది కాదు మనము ఈ రెండు వాక్యాలను ఏమండి ఒక వాక్యంగా చేసేటప్పుడు ఈ వాక్యానికి మధ్య ఒక అనుసంధానకర్త ఒకటి వస్తుందండి అది రెండింటిని కలుపుతుందండి కాబట్టి కండిషన్ వర్డ్స్ అనేదో ఇంగ్లీష్లో అంటారు కదా ఆ విధంగా ఇక్కడ రెండింటిని కలిపేటువంటి పదాలు వస్తాయి వాటి వల్ల సంయుక్త ఏర్పడుతుంది అంటే సంయుక్త వాక్యం రాయడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సామాన్య వాక్యాలు కావాలి
अभी सामान्य वाक्यान संयुक्त मार्चे इपड़ संयुक्त ये विधम मार्प चंदो चूँ कमल संगीत संगीत सर निषमें कमल संगीत नेर्चुकुंदी मरियु कानी अयिते मरियु संगीत नेर्चुकुंदी मरियु पाट पाडिंदी इकड़े सम प्राधान्यम अंटे कमल पाट नेर्चुकुंदी अंटे मीकु बागा अर्थम अवुतुंदी పాట నేర్చుకుంది ఇక్కడ కూడా పాట నేర్చుకుంది ఇప్పుడు సమప్రాధాన్యం కలిగినటువంటి వాక్యాలు ఇక్కడ కూడా రెండోసారి పునరుక్తం కాకూడదు కర్త ఇక్కడ ఒకసారి వచ్చింది కర్త కాబట్టి రెండోసారి రాదు అంతే తప్ప ఈ వాక్యానికి ఈ వాక్యానికి మధ్య అనుసంధానమైనటువంటి ఇది ఇప్పుడు చూడండి కమల సంగీతం నేర్చుకుంది మరియు పాట నేర్చుకుంది ఇది సమప్రాధాన్యం కలిగినటువంటి వాక్యాలు అంటారు ఇక్కడ అసమాపక క్రియలు కావు అసమాపక క్రియలు కావు అసమాపక క్రియలతో వచ్చేది సంశ్లిష్ట ఒక వాక్యానికి ఒక వాక్యానికి మధ్య వారుగా వచ్చేది సంయుక్త సంయుక్త అంటారు ఇలాంటివి మనము అభ్యాసం చేయడం వల్ల సులువైపోయింది కాబట్టి సామాన్యను సంశ్లిష్ట చేసేటువంటి వాక్యాలు ఇప్పుడు మనం రాస్తాం సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి ఇప్పుడు మనం విమల వంట చేస్తుంది విమల పాటలు వింటుంది ఓకే దీనిని మనం సంశ్లిష్ట నెక్స్ట్ సామాన్య మళ్ళీ సంశ్లిష్ట మరియు సామాన్య మరియు సంశ్లిష్ట అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది ఇంకొకటి రవి ఊరికి వెళ్ళాడు
రవి మామిడి పండ్లు తెచ్చాడు ఇప్పుడు బాగా మనం గమనించినట్లయితే సామాన్య వాక్యాలు విమల వంట చేస్తుంది ఒకటి విమల పాటలు వింటుంది ఒకటి అమ్మ నిద్ర లేచింది ఒక వాక్యం అమ్మ ముఖం కడుక్కుంది ఒక వాక్యం రవి ఊరికి వెళ్ళాడు రవి మామిడి పండ్లు తెచ్చాడు రవి మా నాన్నకిచ్చాడు మూడు వాక్యాలు అనుకున్నాం ఓకే ఇప్పుడు విమల వంట చేస్తుంది విమల పాటలు వింటుంది అన్నప్పుడు మనం సంక్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు సమాపక అసమాపక క్రియలను మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటే సమాపక క్రియ సమాపక క్రియలు ఉంటాయి రెండు వాక్యాలు ఉన్నప్పుడు మొదటి వాక్యములోని సమాపక క్రియను అసమాపక క్రియగా చేయాలి చేస్తుంది అంటే ఇక్కడ కాలానికి తగ్గట్టుగా వస్తుంది ఒక్కొక్కసారి చేస్తూ అని వస్తుంది చేస్తుంది అంటే చేసి అని కూడా వస్తుంది చేసి ఇక్కడ నన్ని ఉండి పునరుక్తమైన కర్త రెండవసారి చెప్పబడే కర్త లేకుండా ఇప్పుడు చూడండి విమల వంట చేసి పాటలు వింటుంది అనేది ఏమవుతుంది సంశ్లిష్ట అలాగే దీన్ని మీరు దీన్ని కూడా రాయచ్చు మీరే రాయచ్చు ఏమి లేచింది సమాపక క్రియను లేచి అని రాసి ఒక్కసారి పలకబడిన కర్తను రెండవసారి పలకకుండా వాక్యాన్ని రాసేస్తే అయిపోయింది అమ్మ నిద్ర లేచి ఇది సమాపక క్రియ ఇది అసమాపక క్రియ లేచి ముఖం కడుక్కుంది ముఖం కడుక్కుంది అలాగే మూడోది రవి ఊరికి వెళ్ళాడు ఒక సమాపక క్రియ మామిడి పండ్లు తెచ్చాడు ఒక సమాపక క్రియ ఇచ్చాడు సమాపక క్రియ ఎప్పుడైనా కానీ ఇలా రెండు అంతకంటే ఎక్కువ పది వాక్యాలు కానివ్వండి సామాన్య చివరి వాక్యములో ఉన్న ఇక్కడ ఒకటి రెండు మూడు ఇది చివరి ఇక్కడ ఒకటి రెండు ఇది చివరి చివర వాక్యములో ఉన్న సమాపక క్రియ అలాగే ఉండి వాక్యాన్ని పూర్తి చేస్తుంది ఇక్కడ మూడున్నప్పుడు మూడో వాక్యములో ఉన్న సమాపక క్రియను అలాగే ఉంచాలి వాక్యానికన్నా ముందు ఉన్నటువంటి వాటిని మనము ఇప్పుడు అసమాపక చెయ్యాలి ఒకసారి చెప్పబడేటువంటి కర్త రెండవసారి మూడవసారి చెప్పబడదు ఒకే వాక్యంగా రాస్తున్నాం కాబట్టి ఒకసారి రవి ఊరికి వెళ్ళాడు అది సమాపక క్రియ దీన్ని అసమాపక క్రియ చేయాలి వెళ్ళి మామిడి పండ్లు ఇక్కడ కర్త రాకూడదు మామిడి పండ్లు తెచ్చాడు ఇది సమాపక క్రియను అసమాపక క్రియ చేయాలి తెచ్చి మా నాన్నకి ఇచ్చాడు మా నాన్నకు ఇచ్చాడు ఇది ఇచ్చాడు అనేది అసమాపక సమాపక క్రియ ఇది కూడా అసమాపక క్రియ చేస్తే వాక్యాలు రాదు వాక్యము ఇక్కడితో అంతమైంది కాబట్టి
చివర్గా ఉన్న వాక్యంలో సమాపక క్రియను అలాగే ఉంచాలి. మిగతా దాని ముందు వచ్చేటువంటి క్రియలను అసమాపక క్రియలుగా చేయాలి. అలాంటిదే సంశ్లిష్ట వాక్యం. ఇకపోతే మనము సంయుక్త వాక్యాలు రాయాలి. ఎట్లా సంయుక్త వాక్యాలు రాస్తాం? సామాన్య వాక్యాలతోటే సంశ్లిష్టం చేస్తాం, సామాన్య వాక్యాలతోటే సంయుక్తను కూడా చేస్తాం. సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను మనం రాయాలి అంటే సామాన్య వాక్యాలు అవసరం. సామాన్య వాక్యాలు లేనిది సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు చేయలేం, రాయలేం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చడం. సంయుక్త వాక్యాలుగా మార్చండి. ఇప్పుడు మనకు సామాన్య రాయాలి, తర్వాత సంయుక్త, అలాగే సామాన్య సంయుక్త, అలాగే సామాన్య సంయుక్త. చూస్తాం జయ ఇంటికి వెళ్ళింది. విజయ బడికి వెళ్ళింది. చెప్పా సంశ్లిష్టలు క్రియలకు సంబంధించి, సంయుక్తలో సంయుక్త అంటే ఈ వాక్యము ఈ వాక్యము కలుసుకునేటప్పుడు మధ్యలో పదాలు వస్తాయన్నమాట. పదాలు కల్పింప చేస్తాయి, రెండు వాక్యాలు కలుపుతాయి. అలాంటిది సంయుక్త అంటాం, అలాంటిది సంయుక్త అంటాం. ఇక్కడ జయ అనే కర్త, విజయ అనే కర్త వేరు వేరు. కానీ సమప్రాధాన్యం కలిగినది అంటే ఇక్కడ సంయుక్తలో రాసేటప్పుడు జయ ఇంటికి విజయ బడికి ఇప్పుడు వెళ్ళింది వచ్చినప్పుడు ఈ రెండు కూడా ఏకవచనం ప్లస్ ఏకవచనం బహువచనం అవుతుంది. వెళ్ళారు అయిపోయి వెళ్ళారు. చూడండి కదా, జయ ఇంటికి విజయ బడికి వెళ్ళారు అంటే ఈ రెండింటిని మధ్యలో ఒకవాడు రావచ్చు. జయ ఇంటికి మరియు విజయ బడికి వెళ్ళారు అనేటువంటిది రెండు వాక్యాల మధ్య ఒక్కొక్కసారి వేయవచ్చు వేయకపోవచ్చు మధ్యలో. కానీ ఇలా ఈ ప్రయోగం కూడా ఉంది అన్నమాట. జయ ఇంటికి విజయ బడికి వెళ్ళారు ఒకే క్రియను ఏకవచనపు క్రియను బహువచన క్రియగా మార్చబడింది. అలాగా స్వప్న అన్నం తిన్నది
Disturb. Padma Pandu Tinnadi. स्वप्न अन्नम पद्मा पल्लु तिन्नरी प्लस तिन्नरी तिन्नारु स्वप्न अन्नम पद्मा पल्लु तिन्नारु अनेदी बहुवचन रूपंलो वस्तुंदी अदि మౌనిక అందమైనది ఒకే కర్తపైన వచ్చినప్పుడు మౌనిక తెలివైనది ఇది చూడండి నేను చెప్పాను కదా ముందు చెప్పినప్పుడు మీకు ఒక సందేహం వచ్చిండొచ్చు మాస్టర్ చెప్పాడు ఒక వాక్యానికి మధ్య అనుసంధానం చేసేది అని దీంట్లో మీకు కనిపించలేదు ఎందుకంటే కర్త వేరైనప్పుడు వస్తాయి జయ బడికి విజయ సరే జయ ఇంటికి మరియు విజయ బడికి వెళ్ళారు మరియు అనేది కనిపించకపోవచ్చు ప్రత్యక్షంగా కనిపించే వాక్యాలు దీనికి ఇట్లాంటి వాక్యాలు ఉంటాయి మౌనిక అందమైనది మరియు మౌనిక అందమైనది తెలివైనది అట్లా మూడు వాక్యాలు వస్తే ఇట్లా మరియు కాని అయితే అనేటువంటివన్నీ వస్తూ ఉంటాయండి ఇక్కడ ఒక రెండు వాక్యాలు కాబట్టి ఒక్కొక్కసారి రాసినా రాయకపోయినా దాంట్లో మనకు కనిపిస్తుంది పరోక్షంగా కనిపిస్తుంది మౌనిక అందమైనది తెలివైనది అని చెప్తాం మౌనిక అందమైనది మరియు తెలివైనది అని కూడా చెప్పవచ్చు ఇలాంటివి కూడా మనకి సంయుక్త వాక్యంగా ఈ విధంగా మనం రాయవచ్చు అభ్యాసం చేసే కొద్దీ అది బాగా అర్థమవుతాయి ఇది ఈరోజు మీకు ఈ వాక్యాలకు సంబంధించిన విభాగం